गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पुन्नाल वंशकल शांबुदि कैरवाप्तं पूर्णं दयानिधि अनंत गुण एकदिष्टं राजादिराज मुकुटाचित रत्नशैवं श्री राजयोगी गुरुमंत्रतो नमामि। अनसूयांबिकं देवीं गुरु श्री राजयोगिन पत्न्यं श्रीमातरं भक्त वंदेहे मानसांतरं। श्री अचल ऋषि गोत्र श्री राजयोगी गुरु शिष्य विद्यानंद दीक्षितं मानसगल्ल यंकनार्यं सद्गुरुते नमो नमः। శ్రీ సద్గురుభ్యో నమ నేను మాట్లాడాను రామానంద నంగి రామారెడ్డి గారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నట్టు మరియు మళ్ళీ వచ్చి రావాల్సి వచ్చింది మీ ముందర కంటే మన కొంతమంది భక్తులు అయ్యా అయ్యగారిది ఇంకా కొద్ది డీటెయిల్స్ చెప్పండి అన్న రోజు కొద్ది నేను సరిగా చెప్పలేను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అయ్యగారు తల్లిదండ్రులు వచ్చి ఆయన తల్లి వచ్చి తాయమ్మవ్వ, తండ్రి వచ్చి గిరప్ప గౌడు అంటే మానసగల్లి గిరప్ప గౌడు, వారు సంతానమే శ్రీ శ్రీ విద్యానంద మానసగల్లి ఇంకా గౌడు. వారికి ముగ్గురు కుమారులు, మన 5 మంది కూతుర్లు, అసలు 3 కుమారులు 5 మంది కూతుర్లు, 4వ సంతానమే శ్రీ శ్రీ విద్యానంద మానసగల్లి ఎంకనగౌడయ్య గారు. మొదట చిన్న మల్లన గౌడు, ఫస్ట్ ఆయన మానసగల్లు చిన్న మల్లన గౌడు, 2వది రంగమ్మ, 3వది శారదమ్మ, 4వ ఆయననే శ్రీ 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 విద్యానంద మానసగల్లి ఎంకనగౌడయ్య. అరే జన్మవెత్తినాడు. అటు 5వది గంగమ్మ, 6వది యశోదమ్మ, 7వది పద్మమ్మ, 8వది శ్రీ మానసగల్ రాజేంద్ర గౌడు. ఇరే ఇరంత సంతానము. మళ్ళీ ఇంతకు మొదలు మనం చెప్పుకున్నాం కదా అయ్యగారి జన్మ, అయ్యగారికి జన్మ ఇచ్చింది ఎప్పుడని చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి. అయ్యగారి కుమారులు 4, 4 కుమారులు అంటే ఆయనకు అయ్యగారి కుత్తరలేరు, 4 కుమారులు. ఎవరు? ఫస్ట్ ఆయన గిరేప్ప గౌడు, 2వ ఆయన లక్ష్మణ గౌడు, 3వ ఆయన రాజేంద్ర గౌడు, 4వ ఆయన హరీష్ గౌడు. ఇరే 4 కుమారులు అయ్యగారికి. అయ్యగారు జన్మించింది 1947 9వ నెల 9వ తారీఖు. అయ్య మన మధ్యన లేకపోయింది 2020 ఆగస్టు 23 నాడు పోయినాడు. 24 నాడు తన స్వస్గ్రామమైన తన స్వస్థలమైన తన పుట్టిన ఊరైన అక్కడంక మనం అక్కడ ఆయన కాష్టం చేసినాము. అంతిమ లోపల మళ్ళీ అయ్యగారు ధర్మం తెలుసుకునేది ఎప్పుడంటే 1970 నేను చెప్పేదల్లా గురుగారు చెప్పిన మాటలు ఇది. అబద్ధం, ఆయన నాకు రామరెడ్డికి ఎట్లా తెలుసు అని మీరు అనుకోవచ్చు. రామరెడ్డికి ఏమనండి అని అంటే నేను అయ్యగారు చెప్పిన వెంబడి తిరిగినాను కాబట్టి అయ్యగారు నాకు చెప్పినాడు వాళ్ళు అంత. నాన్న అయ్యగారు చెప్పిన మాటగా నా మాట కాదు ఇది, అయ్యగారు చెప్తుండేది అనమాట ఇట్లా. కాబట్టి మన అయ్యగారు చెప్పినాడు 1970 ధర్మం తెలుసుకొని 15 రోజులకు నెలకు ఎప్పుడో తనకు అనుకూలమైనప్పుడల్లా పోయి తన గురుగారు శ్రీ శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి దగ్గర తన శిక్షణ పొందినాడు. అదంతా అక్కడ తెలుసుకున్నాడు. తర్వాత 72లో ఆశ్రమాన్ని భూమి పూజ చేసినారు. 73లో ఓపెనింగ్ అయ్యింది. తర్వాత అట్లే బోధ ఎన్నుకుంటూనే ఎన్నుకుంటూనే పోతుంటేనే తన గురుగారు ధర్మ ప్రచారకుడని బిర్దిచ్చినాడు. తదనంతరం బోధాధికారం ఇచ్చినారు శ్రీ శ్రీ విద్యానంద మానసగల్లి ఎంకనగౌడని. విద్యానంద అంటే ఏమి? కన్నడ తెలుగు చేయగలుగుతాడు, తెలుగుని కన్నడ చేయగలుగుతాడు, హిందీని ఇంగ్లీష్లో చేయగలుగుతాడు, ఇంగ్లీష్ని హిందీ చేయగలుగుతాడు. కాబట్టి ఆయనకి విద్యానందలని బిర్దిచ్చినారు. ఇది రాయచూరు ఆశ్రమం స్థాపన చేసినాడు. కంసనపల్లి ఆశ్రమము, తర్వాత ధన్వాడ, కడగమదొడ్డి, సుల్తానాబాద్ కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా సుల్తానాబాదు, మనకు అక్కడ మంత్రాలయ పక్కన చిన్న మంచాల ఇక్కడ అన్ని ఆశ్రమాలు అక్కడ ధ్యాన మందిరాన్ని పేరు పెట్టుకుని స్థాపన చేసినాడు. ఎంతోమంది శిష్యుల్ని కడ చేర్చినారు. నా మమ్మల్ని మొదలు చేసుకొని మేము కేంద్రపీఠంలో ధర్మ తెలుసుకున్నా కూడా మేము ఇక్కడ అయ్యగారి దగ్గరే ప్రబోధ ఇనింది విద్యానందుల వారి. నేను తర్వాత 2004 అమలానందుల వారి అక్కడ తిరిగి ఆయన ఆత్మనిర్ణయం ఏంటి, ఆకర్షణ ఏంటి, పరిపూర్ణ సూచన ఏమంటే నేను గురుగారు మనకి ఎన్నో శ్రీ అమలానంద పాటల పండర్నాథ స్వామిల వారు మనకి ఎన్నో చెప్పినారు. ఆయన మనకు ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పటికీ మరవను. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వాళ్ళిద్దరు నేను మరవను. వాళ్ళిద్దరి దగ్గర విన్నాము. అయ్యగారు ఎంతో మనకి చర్చలు చేసేవారు అని అయ్యగారు చెప్పేది. ఏం చర్చ? శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్ర సోదరుడైన అరిగేరి రామస్వామి దగ్గర ఒకసారి ఒక ప్రశ్న చేసినారు. యాడేసినాడయ్యా అంటే గద్వాల తాలూకులో బోయిలగుడ్డం అని పీరదాస్వామి అక్కడ ఉండేవారు. అక్కడ చిన్ననూరు బసాయి అని అక్కడ ఆయన పిలిచినవారు అనమాట. అక్కడ వచ్చి అక్కడ క్వశ్చన్ ఆయన అంత సభ అడుగుతుంటే అది చాలా పెద్ద కార్యక్రమం అక్కడ జరిగేదంట. అక్కడ అరిగేరి స్వామి అప్పుడు మినిస్టర్ ఉన్నట్టు ఆయన
కాంగ్రెస్లో మినిస్టర్ ఆయన. అప్పుడు అక్కడంక వచ్చి అతను చెప్తుంటే ఆయన అడిగినాడంట క్వశ్చన్, మన అయ్యగాడు ఒక ప్రశ్న అడిగంట, అదేమో ఆ ప్రశ్న తర్వాత ఉండని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చెప్పకూడబోతే టైం అవుతుంది, ఆయన ఏమన్నాడంటే ఎవరు ఆ పిల్లోడు ఎవరు ఎవరు రాళ్ళ తెమ్మ చెప్తే మాత్రం అక్కడ అడిగినాడంట. తర్వాత ఎవరు ఆ పిల్లోడు అంటే ఇట్లా పొన్నార రాజేశ్వరుడు, ఆ మామూలు ఇక్కడ కూడా వదలరా అన్నాడంట. తర్వాత అంతా అక్కడ రెడ్ల దర్బార్ ఉండి వదలంటుకున్నా, ఏ ఆ పిల్లగాడు అడిగిన క్వశ్చన్ కరెక్టే ఉంది, సందర్భం బట్టి చెప్తున్నానమ్మా సరే అని అట్లా జరిగింది. తర్వాత ఇక్కడ ఎంతోమంది దగ్గర కలగం భూషణ్ అయితేనేమి, అక్కడ మన మాణికప్ప అయితే సింపుడు, చాలామంది బడరం పాఠశాలలో దాన్ని అంతకుముందు నేను చెప్తే కదా, మన కేవలార్థ శతకముని మొత్తం అయ్యగారు దాన్ని చాలా విమర్శనం చేసి పెద్దల దారి విని వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇంట్లో మొదలుగొలే గురుస్థానము పెద్దింటి ఎల్లనగా గౌడ అనగాసి వాళ్ళు మన ఎవరంటే అక్కడ పరిసరం పంతుల వారి శిష్యులు అక్కడికి వెళ్ళి శిక్షణ పొందుకుంటూ ఆయన అక్కడ కూడా ఎన్నుకుంటూ ఉన్నారు బంగ్లా. ఎందుకంటే వారు పెద్ద వెనకడికే భూస్వాములు వాళ్ళు అందరూ అక్కడంక, వాళ్ళు నలుగురు అక్కడ ఉంటుంది, నలుగురు దిక్కులు వాళ్ళు ఉండరు, ఒకరు కడగం దొడ్డి, యాదగిరి, ఒకరు గంగవతి, రాయచూర్లో పెద్ద కాజినగూడ అంటే మొదలుగెళ్ళి పేరు ఉండదు ఆయన, వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ ధర్మములే ఉన్నవారు. ఇక్కడంక మనకి ఏమి ప్రశ్న ఇప్పుడు, ఇంకా కొద్దిగా ఆయన చెప్పాలంటే నేను చెప్పినాను ఆ రోజే అయ్యగారు పుట్టినాడా పుట్టలేదంటే మండల ఆరాధన గురించి నాడు నేను చెప్తున్నాను, ఆ రోజు మాట్లాడుతున్నానని నేను చెప్పినాను. నేను అంత మాట్లాడుతాను, ఎవరైనా మాట్లాడుతున్నాను. ఆయనకి ఆత్మకి శాంతి కలగని ఆత్మక ఐక్య శరీర రైతులు ఇటువంటి వాళ్ళు అన్నీ మనం అంటామే కదా. తాను ఇంతకుముందు ఒక పాట పెట్టినాను మీకు దయచేసి చెప్తున్న వీడియో ద్వారా పెట్టినాను నేను కనపడాలని మీకు, ఆ పాట ఏనండి చెప్పకనే అతను చెప్పినాడు, అతను అశరీరులు అని చెప్పినాడు మొదలే అతని, అతను పుట్ట అనేది అట్ట అంటే ఒక్క మాటలో పుట్టలేదంటే సరిపోదమ్మా నాన్న, అసలు బిడ్డ ఒక్క మాటలే పుట్టలేదంటే సరిపోదు, సాంఖ్యము తారకము అమనస్కము వావాక్యము వార్తికము తదనంతరము పరిపూర్ణము అద్వైత రహిత సిద్ధాంతం అంటాం మనము, మొదలు అద్వైతం కావాలా మనము, సర్వం కలివిదం బ్రహ్మ నేహ నాస్తి కించన, నీవే బ్రహ్మము, ఏ బ్రహ్మం అది మధులు నీవు అస్సలు, ఎందుకంటే ఇక్కడ సరే మాత్రం అద్వైత రావాలి ఇక్కడ, నువ్వు అద్వైత స్వరూపమైనట్టు మా అయ్యగారు రైచర్ కట్ట మీద అడిగేది, నేను అద్వైతం మీరు అసలేదని నేను ప్రశ్నతను మీరు చెప్పండి అని అనేవారు, నేను అద్వైతనని మీరు చెప్పండి అనేవారు. అంత అద్వైతం అంటే అంత సులభం లేదండి, అంత సులభం లేదు, అద్వైత బోధ ఏముంది కదా అంత సులభం లేదు. కాబట్టి ఇంతకు మొదలే చెప్పినాను అక్కడ కదా, ఏమంటాడు, రాదు పోదు శివరామ దీక్షుతుల బోధ బడసిన అచలమది గురు బోధ బడసిన అచలమది, బోధ లేదు ఈ బోధ ఇనయ గురు సదుకులైతే తెలియనది, చెప్పవలను గురు సేవ చేసితే మెప్పుగా తిరిగే వారికది, తొప్పు త్రోవలా నడచే వారికి చెప్పరాదు గురు మర్మమది అని పెద్దలు రాస్తారు. ఇది రాదు పోదు, అదే ఈ బోధ ఏమందంటే రాదు పోదు శివరామ దీక్షితుల బోధ పడిసిన అచలమని, ఇది ఇవాళ తెలుసుకుంటే తెలుసుకున్నారండి. అంతేనా సుబ్బకేవ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు, ఏదిరా ఈ జనన మరణము నిజ బోధ గనిన లేదురా ఈ మోక్ష నరకము, ఏదిరా ఈ జనన మరణము లేదురా పరిపూర్ణమందున ఏదశాస్త్ర వ్యాసులను మతవాదములు ఇడునాడు వారికి, ఏదిరా ఈ జననం అని ప్రశ్న చేస్తున్నాడు. జననం అనేదేమి మరణం అనేదేమి, నిజబోధ కానీ అంటే ప్రపంచంలో అబద్ధ బోధలు మన తోటి నిజబోధన, అన్ని బోధలు నిన్ను నిలుపుతావు కానీ అన్ని బోధలు నిన్ను నిలుపుతావు కానీ నిన్ను తీసేసే ప్రబోధే నిజ ప్రబోధ అమ్మా, నిన్ను తీసేసే ప్రబోధే నిజ ప్రబోధ. ఎందుకంటే ఎవరన్నా నరకం వద్ద అంటాడు అంటారు కానీ మోక్షం వద్ద అంటారా, ఇక్కడ నరకం కావాలన్నా మోక్షం కావాలన్నా కానీ నేనుండాలా, నేనే లేదు అన్నప్పుడు మోక్షం ఎవరికి నరకం ఎవరికి, అసలు మోక్షం లేదు నరకం లేదు ఇంట్లో అని ఆయన కట్టగా చెప్పారు. మళ్ళీ ముందు తను ఒక నుడిలు చెప్తున్నాడు, తాను వచ్చిన చోటు తెలియదు, తన తోట సర్వం తరలిపోయే బాట తెలియదు, లేనిపోని స్వప్నమందుని ఏనుగులు గుర్రాలు రథములు సైనలు సైనాధిపతులు అయోని సంభవమైన తనువులని సుబ్బకవి చెప్తున్నాడు. మనం ఏను వచ్చినాం కదా అయ్యోనికి, అంటే కలలో తోచిన శరీరం అలాగో అలాగే మూలం లేని గుర్తెరి శరీరం ఏమీ లేదని పెద్దలు చెప్పే చెప్పారు. ఈ ఉత్త బట్టవేలు ఏమీ లేదు, ఏమి ఈ ఉత్త బట్టవేలు ఏమీ లేదు, మూలం లేని శరీరం ఏమీ లేదని చెప్పి అది ఒక్క మాట సరిపోతుందా, 40 ఏళ్ళు కృషి చేస్తున్నాము మాట్లాడాలంటే ఇంకా భయం వస్తుంది, ఎందుకంటే పెద్ద దగ్గర ఇన్నినాము వింటున్నాము, ఇంతవరకు ఇన్నాము వింటున్నాము, కానీ దాన్ని మనము చాలా కాచి చూచి తప్పకుండా మనము అసలు మనం ఇక్కడ చేయాలి. అక్కడ ఇంకా మాట్లాడితేనే మాత్రం అనుభోగంతో మాట్లాడాలి, ఒక మాటల వేదాంతం కాదు ఇక్కడ, అనుభోగం వేదాంతం కాదు,
కావాలి ఇక్కడ మనకి. అనుభవ జ్ఞానం అయితే మాత్రము మనకి సరిపోతుంది. దానికి అంటాడు ఏముండది, ఉన్నది గురుడన్నది, ఉన్నది గురుడన్నది నీ కన్నది, ఉన్నది గురుడన్నది నీ కన్నది అంతటా ఉన్నది. ఉన్నదేమో ఉన్నది నేనన్నది లేకుండా శ్రీశ్రీ మందిపల్లి హనుమంత భూమానంద మందిపల్లి హనుమంత రాజు గారు చెప్పిపోయినారండి. మళ్ళీ పెద్దల దగ్గర వినాలి కదా, నేను ఆయన చెప్పినట్టు నేను చెప్తాను, పెద్దల దగ్గర విశేష వివరణ మనం వినాలా, ప్రతి ఒక్క భక్తులు పెద్దల దగ్గర వినాలి అక్కడ. ఇప్పుడు ఎక్కడో అనుకుంటారు కాబట్టి అస్సలు ఇంకా కాబట్టి మన గురువుగారు పుట్టినాడా లేదా అంటే ఆయన అసలుకి జననమే లేదు, అసలు అది నీకు ఇంకా మరణమేడ, మరణమేడ లేకుంటే జననమే లేదు, పుట్టు లేదు చావు లేదు. ఎందుకంటే నేను విశేషంగా మండలారాధన రోజు మాట్లాడుతాను, చాలా మాట్లాడేది ఉంది నేను ఆ రోజు అసలు ఆయన గురించి, మండలారాధన గురించి అసలు. దయచేసి మీరు ఒకడంక పెట్టేవాళ్ళు వాట్సాప్లో పెట్టేవారు ఆత్మకి శాంతి అని దయచేసి పెట్టి, పిల్లలు పెడతా వస్తాం కానీ కొంతమంది పెద్దలే పెడుతున్నారు, ఇది ఎక్కడ ముడుతుంది ఇది, నీకు నాకు ఉండలేక నాకు బాధ. ఎందుకంటే మా గురుగారు పోయినప్పుడే ఇటు రావాలా, మా గురుగారు పోయినప్పుడేనా ఇదంతా, ఆయనకి ఆత్మశాంతి కలిగింది. ఎవరు ఆత్మ ఎక్కడుందండి, పరమాత్మకు అతీత పరిపూర్ణ ప్రబంధ పరిపూర్ణ మంద మేలుకొన్న అచల పరిపూర్ణ మేలుకొన్న పరమ పురుషుడు స్త్రీ ఇద్దానంద మానసిక లంకనుడయ్య గారు అటువంటి మహానుభావుడు, పరమ పురుషుడు పురుషోత్తముడు కానీ అక్కడ పరమ అసలు పరిపూర్ణ బ్రహ్మము పక్కడంక ఎన్ని పదాలను వాడచ్చు మనము. ఆయన మనకు తోస్తున్నాడు, ఎందుకంటే ఉన్నాడా లేదనే మాట మనకి అసలు ఇంకా విమర్శ చేయాల్సి, ఒక్క మాట సరిపోదు, పుట్టలేదు ఆయన, పుట్టేలే సావాడ నా నైంటీ మీకు సరితో అర్థమవుతుందే, ఎట్లా పుట్టలేడబ్బని మనకు కనపడుతుంది కదా. విమర్శన చేయాలి లోపల పెద్దల ద్వారా ఎన్ని దావాల మనకు అనుభవం రావాలా. ఒక నాయన ఇప్పుడు మనం అంటే పుట్టలేదంటే మీ పుట్టే నీ మీరు పుట్టలేదంటే సరిపోతుందే, మళ్ళీ నాను వాళ్ళన్నట్లు అన్న దాన్ని పుట్టి ఎట్లా పుట్టలేదు, ఎట్లా పుట్టింది దేవతరా, బయలది నేనని పూర్ణ బయలది, బయలది బ్రహ్మాండ భాండములంత నిండి నిబిడమై కొన మొదలు లేకను పదిలమును కన కదలకను తా వదలకున్నది, బయలది నేనని పూర్ణ బయలది. అతను నేనులా నువ్వులా ఏమనుకుంటావు ఆ మహానుభావుని, ఎంత మనం ఆయనకి ఆయనే సాట్ అండి, ఆయనకి ఆయనే శ్రీ శ్రీ విద్యానంద మానసిక లంకను కూడా ఆయన దగ్గర మేము విన్నాము, మేము విన్నాము ఆయన దగ్గర చేయిందాము, మాకు తల్లి తండ్రి దాత ద్వర దాత అన్ని అతనేనా మాకు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నది మాట్లాడుతున్న ఆయన పెట్టింది భీక్షమే, ఎందుకంటే 1982లో నాకు టీవీ వచ్చింది అప్పుడు నాకు అప్పుడే అప్పుడు ఈ శరీరం ఎప్పుడో పోవాలా. ఆయన నన్ను ఈదుల్లో అక్కడ ఆరేడు సంఘ జిల్లా అధ్యక్షుడు ఇప్పటికూ ఆయన అక్కడంక ఆయన అక్కడ ఈదులు వనుములో ఇడిచినాడు నేను నౌకూరి మళ్ళీ ప్లస్ అక్కడ ఉండి కలిసి ఆరోగ్యం బాగా వచ్చి ధర్మంలో ఇక్కడ కృషి చేసి ఆయన ఎమ్మడ పెట్టుకొని తిరిపి పక్కలో కూర్చున్నాడు, పెట్టుకుంటాడు కొడుకు లెక్క చేసినాడు. అటువంటి మహానుభావునికి ఆత్మశాంతి అంటే ఎక్కడ కలుగుతుంది, ఎవరు చేయ అసలు ఆత్మశాంతి ఎవరికి ఉందండి ఆత్మ. ఇవాళ ప్రపంచికులు మాట్లాడే మాటలు ఇవి, ప్రపంచికులు మాట్లాడే మాటలు. దాని కొరకే ఇప్పుడు మనకు మాట్లాడాలనుకున్నాను నేను, ఎందుకంటే నేను ఇది మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుకున్నాను, ఇంతవరకు చాలామంది పెట్టే మళ్ళీ వస్తున్నా కాబట్టి అటువంటి పదాలు వాడకూడదు దీంట్లో వాడకూడదు. ఆయన పుట్టలేదు పుట్టలేను అన్నాడు, ఎట్లా పుట్టలేదామో నేను మాట్లాడతాను వాళ్ళ దగ్గర, నాకు అసలు వాళ్ళ దగ్గర నేను మాట్లాడతాను. ఎందుకంటే ఫోన్లో గిండ్ల వద్దు నాకు, డైరెక్ట్ కూర్చున్నాం రాయచూరు ఆశ్రమం కట్ట కూర్చున్నామా, ఎక్కడ కూరాన తగ్గని ఎక్కడ కూర్చున్నా మాట్లాడదు, అట్లేం లేదు. అయ్యగారు ఎక్కడ ఛాలెంజ్ చేసేది, ఏమి ప్రశ్న ఉంటే అడగండి, మీకు ప్రశ్న ఉండదే అడగండి అమ్మా, నేను సావా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికి ఏ శంక వస్తే అది అడగొచ్చు అని కాసి చెప్పేవాడు అనమాట. దాని కొరకు ఆయన శంకలు మనం తీసుకు మనకి శంకరహితం చేసిపోయినాడు మానసుగా లెంకను కూడా అయ్యా పండరస్వామి మనకి శంకరహితం చేసిపోయినారు. నాకంటే ఇద్దరు వేరే వాళ్ళు అనేవప్ప మళ్ళీ పండరస్వామి అంటే నాకు అతని అమలానందల ఏమప్ప అతనికి ఏంటంటే ఆయన కూడా నాకు ఎంతో పెట్టినాడు, ఎంతో మేలు నాకు చేశాడు, ఆ పరిపూర్ణ సూచన చేసినాడు, ఆత్మ నిర్ణయం చేసినాడు, ఆకాశ నిర్ణయం చేసినాడు, మొత్తం ఆ మానుభావుడు మా దగ్గర మనం విన్నాము ఏమప్ప దండ్రి చెప్తాడు. ఒకటే ఉండ మరి గురువు కన్నా గొప్ప ఈ ప్రపంచంలో ఏదీ లేదు, గురువు కన్నా గొప్ప ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి ఇంకా కొన్ని మాట్లాడాలనుకున్న సమయం అభావం ఉంది, చాలా పెడుతుంది, ఇంటి వాళ్ళకి బోర్ వస్తుంది. నన్ను చూడాలంటే అయ్యగారు పుట్టినాడా లేదా ఇంతకు ముందు ఆ తత్వం నీకు పాడిన ఆ పాట చూడండి, తర్వాత మీరు ఏమన్నా ఉంటేనంటే నేను మళ్ళీ ఒకసారి ఆ మండల ఆరాధనలో మాట్లాడతాను, మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఇది మరి ఇట్లో రామానంద నంగి రామారెడ్డి రాయచూరు రాజయోగాశ్రమము ఈ ఇంత రెండు మాటలకు విరామిస్తాను. జబర్దస్త్ గుప్పిర మహారాజ్ కి జై.